నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పెట్టుబడుల ప్రోత్సాహకానికి పెద్దపీట వేసిన సర్కార్. తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్ల కేటాయింపు, 8 మందిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు. వట్టెంపంప్ హౌస్లో నీళ్లు ఎప్పుడు తోడేస్తారన్న కేటీఆర్, తక్షణమే నీటిని తొలగించే పనులపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి. హైదరాబాద్లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, ట్యాంక్బండి పరిసర ప్రాంతాల్లో భారీగా నడిచిన వాహనాలు. గణేష్ నిమజ్జనానికి పోలీసులు నిర్విరామంగా కృషి చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మెరుగ్గా ఉందన్న సీపీ. జమ్మూకాశ్మీర్లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్, నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం. భారత ప్రధానిని అద్భుతమైన వ్యక్తిగా కొనియాడిన ట్రంప్, మోదీని కలవనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ప్రశంసలు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు పలకాలన్న కమల, పాలస్తీనా ఎంక్లేవ్ను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించవద్దని సూచన.